అందరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండు మాటలు ముందుగా మర్చిపోకుండా మాట్లాడాల్సిన రెండు ఉన్నాయి. నేను ఈ ఫంక్షన్కి ఈ డ్రైవర్ రాంచ్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు, ఎవరైనా యంగ్స్టర్స్ సినిమా తీసుకుంటే వాళ్ళ సినిమా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం ఒక ఎంత అయితే, ఇంటి దగ్గర కూర్చొని ఊరికనే కోరుకుంటే బాగుంటుంది. కాబట్టి నా వంతు నేను వాళ్ళకి ఎలా ఉపయోగపడాలనే ఐడియాతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఒకటి. నెంబర్ టూ, ఈ సినిమాలో నేను లేను, అయినా బుద్ధి లేదా ఎందుకు వచ్చామని మీరు అడగచ్చు, బుద్ధి ఉంది కాబట్టి వచ్చాను. నెంబర్ టూ, ఈ డైమండ్ రత్నబాబు నాకు బాగా తెలుసు, నేనంటే చాలా ఇష్టం, నా కాంపిడెంటే కూడా తెలుసు. చాలా నన్ను సినిమాలో పెట్టడానికి ట్రై చేశాడు, కొన్ని కారణాల వల్ల నాకు కుదరలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మంచి కామెడీ టైం ఉన్న టైమింగ్ ఉన్న డైరెక్టర్. సో ఇన్ని రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇందులో బహుశా ఇంక ఫోన్ నెంబర్ లేని దొరికిండవు మీకు సినిమా యాక్టర్స్, ఎవరైనా దొరికితే వాళ్ళు కూడా పెట్టేసేవాళ్ళు. ఇంత షీట్ పెట్టిన జనానికి ప్లేస్ చాలలేదు, తలకాయ తీసిన ఓ 50 మంది 60 మంది ఉన్నారు. నేను ఇందాక మన ప్రొడ్యూసర్స్ ఇద్దరు దశిత్రావు అండ్ రఫీ, వీళ్ళిద్దరు మహమూలుడు గారు, ఇతను నా హైటే కాబట్టి నా దగ్గర ఇద్దరు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇతను ఏదైనా మాట్లాడాలంటే ఇతను వదులుతాడు ముందు, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచినప్పుడు నాకున్న కాస్త అనుభవంతో చెప్తున్న మాట. సో వీళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు రావాలండి అన్నప్పుడు తప్పకుండా వస్తానండి అన్నారు. ఇల్లు ఎక్కడండి అడ్రస్ అని అడిగాడు. ఇతను అడిగితే మణికొండలో ఉంటున్నారు, మీరు బుద్ధి పిలిచి లేరా ప్రమాణ పూర్తిగా లేనంటే చెప్పాను. ఓకే, ఇంతవరకు మణికొండ ఎక్కడ కూర్చో లొకేషన్ షేర్ చేయగలరా అంటే, నాకు ఆ లొకేషన్ షేర్ చేయటం అది రాలేదు, మీకు ఈ ట్రైల్స్ విల్లాస్ తెలుసు కదా అక్కడ ఉంటారండి అని. అదే మొన్న వరదలు వచ్చి మునిగిపోయింది, ఎవరైనా అంటాడంటే మాట, ఇంకా ఏదైనా గుర్తుంటే అడగొచ్చు చెప్పొచ్చు అంటే అలా గుర్తుపెట్టుకున్నాడు అంత. అప్పుడు మునిగిపోయిన మాట వాస్తవాలు అది, కానీ ఇప్పుడు మేము అందరం సేఫ్గా ఉన్నాం పర్వాలేదు మీరు వచ్చేసేయండి అన్న. ఇది జరిగింది. ఈ తర్వాత ఇంత కామెడీ చేయగలిగిన వాళ్ళు ఈ సినిమా ప్రొడ్యూసర్స్గా ఉంటాం గొప్ప. నన్ను ఇతను చాలా అసలు సినిమాకి డైలాగ్స్ రాయొచ్చు ఇతను రఫీ, మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, ఎవరికొద్దు బ్లెస్సింగ్స్, మీరు ఒకసారి కనపడితే చీఫ్ గెస్ట్ సార్, మీరేం లేదు, మీరు వచ్చారు ఇక్కడ కూర్చున్నారు వెళ్ళిపోతారు, అది ఎందుకు రావటం నేను అంటే అంత ఈజీ మీకు అని చెప్పడానికి. సరే ఇదంతా చిన్న కామెడీ ఎపిసోడ్లా జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఇక్కడికి రావడానికి రీజన్స్ ఇప్పటి వరకు నేను చెప్తున్న పక్కన పెడితే, అందరు ఆర్టిస్టులు ఉండడం ఒక ఎత్తు. రాంచి మేధావులు నిండుకున్నాడు ఈసారి మన డైమండ్ రత్నబాబు, ఐ లవ్ హిమ్. చాలా మంచి విద్వత్తు ఉన్న డైరెక్టరు, దానికి తోడు మంచి రచయిత కూడా, కామెడీ రైటింగ్ కూడా నాకు తెలుసు. అటువంటి వాడు ఇంతమంది చేత ఒక సప్తగిరి, సరే సెమీ హీరో ఎక్కడ ఎందుకు ఒకళ్ళ రకాలు ఉంటాం, స్వయం ప్రతిపత్తి ముందుకు రా సన్ని, తర్వాత సప్తగిరి, ఇంకా చాలామంది హీరోలు, హీరోలు కాని వాళ్ళు, హీరోయిన్స్ రకరకాల జనం అందరూ ఉన్నారు. ముఖ్యంగా మా ఉంటారు జబర్దస్త్ గ్యాంగ్ ఎవరు, చమక్ చంద్ర, సత్యబాబు, రాజా రవీంద్ర, అంతకంటే మించి ఒక అద్భుతమైన వ్యక్తి అతను మీకు అసలు ఎదురుగా అక్కడ కూర్చునే బ్యాచ్లో ఉండాల్సిన వాడు మిస్టర్ సురేష్ కొండేటి. అతను నటించాడు అనగానే చిన్న అలా చిన్న ఇది వచ్చింది రియాలిటీ, ఎందుకంటే నాకు ఒక 10 సంవత్సరాల క్రితమే సురేష్ కొండేటి చేసిన డాన్స్ చిన్న ఐడియా నాకు పెట్టాడు, మరి అది నేను చూసాను దగ్గర ఈ టాలెంట్ ఉందా అని అనుకుని అప్పటితో అయిపోయాను, అతను అయిపోయాడు, ఆ తర్వాత ఈ మధ్య కొడుతున్నాడు. సో ఏమైనా
ఇలాంటి వాళ్ళందరినీ ఏరుకుని ఇదిగో మన పృథ్వీ ఓసాని, ఆ తర్వాత ఇంకా రఘుబాబు షట్ల బిద్దిరి శక్తి తెలుసు నాకు, బిద్దిరి శక్తి చూశాను నేను, బిద్దిరి శక్తి ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి పేర్లు అంటే మీరు దయచేసి మీరు రాజేసుకుని నేను చెప్పినట్టు. సో ఇంతమంది నటీ నటులతోటి వీళ్ళందరినీ కలిపి ఒక దర్శకుడు సినిమా చేయటం అంటే అది మామూలు విషయం కాదు. పూర్వకాలంలో జంధ్యాల గారి సినిమాల్లో, రాయలంగి నరసింహారావు గారి సినిమాల్లో ఇంత మంది.